హైదరాబాద్ ఎంఎంటిఎస్ గత ఏడాది మార్చిలో నిలిపేసిన తర్వాత ఇప్పటివరకు కూడా దాన్ని తిరిగి ప్రారంభించలేదు। హైదరాబాద్ నగరంలో లక్షన్నర మంది ప్రతిరోజు ప్రయాణించే ఎంఎంటిఎస్ రైళ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం గాని రైల్వే శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది। బస్సులు ప్రారంభమై మెట్రో రైళ్లు ప్రారంభమై అన్ని విద్యా సంస్థలు అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ మే ఎంఎంటిఎస్ రైళ్ల పట్ల వాటిని ప్రారంభించడానికి ఏ ఆటంకం వచ్చింది? ఎవరు ఆపమన్నారు? ఎందుకు వాని ప్రారంభించట్లేదు? కేంద్ర ప్రభుత్వం దాని అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి ఈ రోజు కూడా సమాధానం దొరకట్లేదు। అందుకని తక్షణమే ఎంఎంటిఎస్ రైళ్లను ప్రారంభించమని అడుగుతున్నాం। అత్యంత సాధారణుడు ప్రయాణించే రైల్వే సాధనం అది। 15 రూపాయల్లో ఎంత దూరమైనా ప్రయాణం చేసేటటువంటి అత్యంత చౌక రవాణా సాధనాన్ని నిర్లక్ష్యం చేసి ఈ రోజు కూడా ప్రారంభం చేయట్లేదు। ఎందుకు చేయట్లేదంటే సమాధానం చెప్పరు। నేను సిపిఎం నగర కమిటీ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తే ఆయన సమాధానం చెప్పకుండా కొద్ది రోజులు ఆగి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశాడు రైళ్లను ప్రారంభించమని। అంటే కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించాలా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం దా అనేది ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు। వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వాల్సి రావచ్చు, కానీ కేంద్రందే బాధ్యత, రైల్వే శాఖదే బాధ్యత। కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కిషన్ రెడ్డి గారు రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి తక్షణం ఎంఎంటిఎస్ని ప్రారంభించాలి। ఇంకా నిర్లక్ష్యం చేస్తే మాత్రం హైదరాబాద్ ప్రజానీకం ఊరుకోరని చెప్పదలుచుకున్నాం। అలాగే హైదరాబాద్లో ఫేజ్ 2 వర్క్స్ని ఈరోజు కూడా పనులు చాలా స్లోగా నడుస్తున్నాయి, తగినన్ని డబ్బులు లేవు, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు। ఎందుకంటే ఎంఎంటిఎస్ రైళ్లు నడిపితే భారీగా ఆదాయాలు రావు కాబట్టి దాన్ని ఆ రకంగా నెమ్మదిగా వదిలించుకునే కార్యక్రమం చేస్తున్నారు। హైదరాబాద్ నగరంలో ప్రజలకు ప్రయోజనం కోసం ఎంఎంటిఎస్ ప్రారంభించడం చాలా అవసరం। రైల్వే శాఖని ఒక లాభాల కోసం, వ్యాపారం కోసం చూడొద్దు। ఇది ప్రజల యొక్క సాధనంగా, ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న దాన్ని ఆ రకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది। ఫేజ్ 2 కూడా పనులను వెంటనే పూర్తి చేయాలి, పనులని వెంటనే వాటిని అలో చేయాలి, ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే శాఖని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం।